अपने फ्रेंड्स ज्वाइन होते। सो ऑलरेडी मैं फर्स्ट यूनिट टू స్టార్ట్ చేసుకుంటాం. సో మనం చూసాం, అన్ని చూసాం మనం. సో పవర్ ఎలక్ట్రానిక్స్ ఒక నీడ్ ఏంటో చూసాం, బ్లాక్ డయాగ్రామ్, దాని అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్, అప్లికేషన్స్. సో మాస్ఫెట్ ఆపరేషన్ చూసాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఐజీబీటీ ఆపరేషన్ చూడాలి, ఐజీబీటీ ఆపరేషన్ చూడాలి. ఓకే, కనపడుతుంది కదమ్మా? సార్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ఐజీబీటీ ఆపరేషన్ యాజ్ ఇట్ ఈజ్ మాస్ఫెట్ ఆపరేషన్, యాజ్ ఇట్ ఈజ్ మాస్ఫెట్ ఆపరేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సప్లై ఇవ్వాలి, కనెక్షన్ సప్లై ఇవ్వాలి, ఇట్లా సప్లై ఇచ్చాను నేను. ఇక్కడ త్రీ టెర్మినల్స్ ఉన్నాయి, ఎమిటర్, గేట్, కలెక్టర్. ఎమిటర్ ఎమిటర్ రెండు ఎమిటర్లు కనబడుతున్నాయి మీకు. ఈఎన్ పైన ఒక గేట్ ఉంది, కింద కలెక్టర్ ఉంది. ఎమిటర్, గేట్, కలెక్టర్ త్రీ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఐజీబీటీ అంటే మాస్ఫెట్ ప్లస్ బీజేటీ రెండు కలిపితే ఐజీబీటీ. చూడండి, ఇక్కడ ఇన్సులేటెడ్ గేట్ అనే మాట వాడుతున్నారు. ఇక్కడ ఇన్సులేటెడ్ గేట్ అంటే అర్థం ఏంటంటే గేట్ ఎక్కడ టచ్ అవ్వదు అని అర్థం. ఇన్సులేటెడ్ గేట్ అంటే గేట్ ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది, గేట్ ఎక్కడ ఐజీబీటీకి అంటే బాడీకి టచ్ అవ్వదు అని అర్థం. అందుకనే ఇక్కడ స్పేస్ కనబడుతుంది, స్పేస్. సో ఈ స్పేస్లో గేట్ ఎక్కడ టచ్ అవ్వట్లే, దీనికి టచ్ అవ్వదు. సో అందుకని దీన్ని ఇన్సులేటెడ్ గేట్ అన్నారు. ఓకేనా? బైపోలార్ ట్రాన్సిస్టర్ చెప్పాను కదా, బీజేటీ కూడా ఇందులో కలిపితే మాస్ఫెట్ ప్లస్ బీజేపీ కూడా ఐజీబీటీ అనేది మనం చూడాలన్నమాట. సో ఎట్లా వర్క్ అవుతుంది, సింపుల్గా ఆపరేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సప్లై ఇవ్వలే అనుకోండి, చాలా మైన్యూట్ క్యారియర్స్ ఫ్లో అవుతాయి. మీకు డయోడ్ ఆపరేషన్ చెప్పినప్పుడు చెప్పాను, ఎన్ టైప్ ప్లేయర్, పి టైప్ ప్లేయర్ జస్ట్ ఓవర్క్ని అట్లా టచ్ చేస్తే కంబైన్ అవుతాయి, హోల్స్ ఎలక్ట్రాన్స్ కంబైన్ అయ్యి ఒక లేయర్ ఫామ్ అవుద్ది, డిప్లిషన్ లేయర్ ఫామ్ అవుద్ది అని చెప్పాను మీకు. సో అట్లా జరుగుద్ది అంతే, అంతకుమించి ఏమి జరగదు అన్నమాట, మనం సప్లై ఏమి ఇవ్వకపోతే. అయితే ఒకవేళ మనం సప్లై ఇస్తే ఎట్లా అవుతుంది, సప్లై ఇస్తే కనుక ఇప్పుడు ఎమిటర్కి సప్లై ఇస్తాను నేను. ఎమిటర్కి నేను సప్లై ఇస్తున్నాను, ఎమిటర్కి ఏం సప్లై ఇస్తాను అంటే నెగిటివ్ సప్లై ఇస్తాను, మైనస్. క్యాథోడ్ కలెక్టర్కి నేను ప్లస్ ఇస్తున్నాను, ప్లస్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుద్ది, ఏమవుద్ది అంటే పీకి ప్లస్, ఇక్కడ ఇక్కడ పీ ఉంది కదా, ఇక్కడ పీ ఉంది, పీకి నేను ప్లస్ ఇచ్చాను, పీకి నేను ప్లస్ ఇచ్చాను. సో పీకి ప్లస్ ఇచ్చాను కాబట్టి ఈ రీజన్ ఫార్వర్డ్ బయాస్ అవుద్ది, నో డౌట్ ఫార్వర్డ్ బయాస్. సో ఇది ఎన్ మైనస్. ఇక్కడ పీ ప్లస్ అని ఉంది, యాక్చువల్గా ఇది ఇక్కడ ఏముండాలంటే ఎన్ మైనస్ అని ఉండాలి, ఇక్కడ ఎన్ మైనస్ అని ఉండాలి. సో అంటే ఇక్కడ రాంగ్ పడింది, నేను చూపిస్తాను. ఇక్కడ ఏముండాలంటే ఎన్ ఉండాలి, ఎన్. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఎమిటర్కి సప్లై ఇచ్చానో ఎమిటర్కి సప్లై ఇచ్చాను, సో ఈ రీజన్ ఫార్వర్డ్ బయాస్ అవుద్ది, అంటే J1 ఫార్వర్డ్ బయాస్ అవుద్ది, నో డౌట్. J2 రివర్స్ బయాస్ అవుద్ది, నో డౌట్. J3 ఫార్వర్డ్ బయాస్ అవుద్ది, నో డౌట్. ఎందుకు, ఈ ఇక్కడ ఇది ఎన్ఏ, ఇది ఎన్ఏ, ఈ రెండు ఎన్ఏ కదా, ఇది ఎన్ఏ, ఇది ఎన్ఏ. సో ఈ రెండింటికి నెగిటివ్ వెళ్ళింది సప్లై, సో ప్రాబ్లం లేదు. సో
మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే జే టూ రివర్స్ బయాస్ అవుద్ది అనమాట, రివర్స్ బయాస్ అవుద్ది. సో ఇప్పుడు కలెక్టర్ నుంచి ఏమిటర్కి సప్లై అనేది ఫ్లో అవ్వదు, ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు మనకు ఒకవేళ గేట్ కనుక మనం సప్లై ఇస్తే ఏం జరుగుతుంది, గేట్ కనుక మనం సప్లై కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే సేమ్ అక్కడ దాని ఏమంటారు మాస్ఫెట్లు ఎలా అయితే ఒక కెపాసిటర్ ఫామ్ అయిందో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే కెపాసిటర్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మైనస్ ఈ లేయర్లో ఇక్కడ మైనస్ ఫామ్ అవుతాయి, మైనస్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ప్లస్ ఫామ్ అవుతాయి, పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ ఫామ్. సో ఒక 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 చిన్న టైప్ ఒక చిన్న కెపాసిటర్ టైప్ ఇక్కడ ఒక ఫామ్ అవుతుంది అనమాట, ఇండ్యూస్ అవుతుంది, కెపాసిటర్ టైప్ ఇండ్యూస్ అవుతుంది మనం గేట్కి సప్లై ఇస్తే, గేట్కి సప్లై ఇస్తే. అయితే ఎప్పుడైతే కెపాసిటర్ ఇండ్యూస్ అయిందో వెంటనే మాస్ఫెట్లో ఏం జరిగింది, మాస్ఫెట్లో ఏం జరిగిందంటే ఈ పి టైప్లో ఉన్న చూడండి, ఈ పి టైప్లో ఉన్న మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడికి అట్రాక్ట్ అయిపోతాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడికి అట్రాక్ట్ అయిపోతాయి. ఇది కూడా పి రీజనే కదా, ఇది కూడా పి రీజనే. ఈ పి రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడికి అట్రాక్ట్ అయిపోతాయి, మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ అట్రాక్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఈ రీజన్ ఎన్ఏ, ఇప్పుడు ఈ రీజన్ అంతా నెగిటివ్ చార్జ్ అయిపోయింది, ఇది అంతా ఎన్ఏ, ఎన్ఏ కదా, ఇదంతా ఎన్ఏ కదా. సో ఇదంతా నెగిటివ్ చార్జ్ అయిపోయింది, ఇది ఆల్రెడీ ఎన్, ఇది ఆల్రెడీ ఎన్. సో అంటే ఈ ఇలా చూడండి, ఇప్పుడు ఈ రీజన్ అంతా ఒకటే ఒకటే. సో ఇది ఫార్వర్డ్ బయాస్ అయింది కదా, ఈ రీజన్ ఫార్వర్డ్ బయాస్ అయింది కదా, కింద P ప్లస్ ఎన్ మైనస్ ఫార్వర్డ్ బయాస్ ఉంది కాబట్టి సప్లై ఎలా ఫ్లో అవుద్ది, ఇలా ఫ్లో అవుద్ది. ఇలా ఫ్లో అవుద్ది ఆ విధంగా ఐజీబీటీలో కండక్షన్ జరుగుద్ది. అది ఐజీబీటీ యొక్క ఆపరేషన్ అంటే. సో ఇంకొకసారి చెప్పమంటారా, చాలా సింపుల్, మాస్ఫెట్ అర్థమవుతే ఐజీబీటీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ మాస్ఫెట్ మీరు వినకపోయినా, ఇప్పుడు ఇది ఏనండి మాస్ఫెట్ అర్థమైపోద్ది, ఓకేనా. సో ఈజీ ఏంటంటే మూడు త్రీ టెర్మినల్స్ ఉంటాయండి, ఎమిటర్ గేట్ కింద ఉంటుంది కలెక్టర్, ఎమిటర్ గేట్ కలెక్టర్ త్రీ టెర్మినల్స్ ఉన్నాయి. సో త్రీ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఈ త్రీ టెర్మినల్స్ మన సప్లై ప్రజెంట్ ప్రస్తుతానికి మనం ఎమిటర్కి సప్లై ఇద్దాం, ఎమిటర్కి సప్లై ఇద్దాం. ఎమిటర్కి సప్లై ఇచ్చినప్పుడు నెగటివ్, ఈ పాజిటివ్ తీసుకెళ్ళి కలెక్టర్కి ఇస్తాం, కలెక్టర్కి ఇస్తాం. సో ఇప్పుడు ఆపరేషన్ కండక్ట్ అవ్వాలనుకోండి, ఐజీబీటీ కండక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే గేట్కి మనం సప్లై ఇస్తాం, గేట్కి సప్లై ఇస్తాం. ఎప్పుడైతే గేట్కి సప్లై ఇచ్చామో ఈ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్లో ఒక కెపాసిటర్ ఫామ్ అవుతుంది, మైనస్ గీస్తుందండి, పైన లేయర్ మైనస్, కింద లేయర్ ప్లస్, కింద లేయర్ ప్లస్, కింద లేయర్ ప్లస్. సో ఒక ఒక టైప్ ఆఫ్ కెపాసిటర్ కింద ఫామ్ అవుద్ది అన్నమాట ఈ లేయర్ అంతా. ఈ లేయర్ అంతా మీకు అర్థం అవడం కోసం, సో ఇదంతా ఒక 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 కెపాసిటర్ అన్నమాట, కెపాసిటర్ కింద ఫామ్ అవుద్ది ఆ దాని ఆపరేషన్, అది ఫామ్ అవుద్ది, ఇండ్యూస్ అవుద్ది, ఒక ఒక ఛార్జ్ ఇండ్యూస్ అవుద్ది అనమాట. అంటే ఎందుకు ఇండ్యూస్ అవుద్ది సార్, ఎందుకు ఇండ్యూస్ అవ్వాలి, ఎందుకు ఇండ్యూస్ అవ్వాలి అంటే ఇప్పుడు గేట్కి ఒక ప్లేట్, అంటే కెపాసిటర్ అంటే టూ ప్లేట్స్ మధ్య ఫామ్ అవుద్ది కదండి, టూ ప్లేట్స్ మధ్య కెపాసిటర్ ఫామ్ అవుద్ది కదా. అలాగే ఈ ఎస్ఐ ఓటు వల్ల ఏమని జరిగింది, ఈ ఎస్ఐ ఓటు వల్ల ఏం జరిగిందంటే ఇన్సులేషన్ కదా, ఎస్ఐ ఓటు అంటే దాన్ని ఏమంటారు సిలికాన్ డైఆక్సైడ్ కదండి. సో ఈ ఎస్ఐ ఓటు ఇన్సులేషన్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ ఏరియా అంతా ఇన్సులేషన్, ఇదంతా ఇన్సులేషన్. ఇప్పుడు కెపాసిటర్కి ఓ ప్లేట్ అనుకోండి, కెపాసిటర్కి మనం సప్లై ఇచ్చాము, ఈ కింద ప్లేట్కి మనం ఈ పాజిటివ్ సప్లై ఇచ్చాము. సో ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, సో టూ ప్లేట్స్ మధ్య, టూ ఛార్జ్డ్ ప్లేట్స్ మధ్య
ఉంటే కనుక అది కెపాసిటెన్స్ అని మనం అంటాం. అలాగే ఇక్కడ కెపాసిటెన్స్ ఫామ్ అవుద్దామట, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఇది పి రీజన్ కదా, నేను ఆల్రెడీ చెప్పాను ఇది యాక్చువల్గా పి ప్లస్ రీజన్ కాదు, ఇది ఎన్ ప్లస్ రీజన్. కరెక్షన్ చేసుకోండి, ఎన్ ప్లస్ రీజన్. సో ఇప్పుడు ఈ పిలో ఉన్న మైనారిటీ క్యారియర్స్ ఏంటి, పిలో ఉన్న మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ ప్లస్లు ఏం చేస్తాయంటే ఈ దగ్గరగా ఉన్న మైనారిటీ క్యారియర్స్ అన్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో ఈ రీజన్ అంతా ఎలక్ట్రాన్సే, ఈ రీజన్ అంతా ఎలక్ట్రాన్సే. సో సేమ్ ఇది ఆల్రెడీ ఎన్, ఇది ఆల్రెడీ ఎన్. సో ఇక్కడేంటి, ఇక్కడ ఇది కూడా పి రీజనే, ఇది కూడా పి రీజనే. సో ఈ పి రీజన్లో ఉన్న మైనారిటీ క్యారియర్స్ అన్ని ఈ ప్లస్ పైన ఫామ్ అయిన ప్లస్ అట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట, ఆపోజిట్ ఛార్జ్ కాబట్టి అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఈ రీజను ఎన్ఏ, జాగ్రత్తగా అండి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఈ రీజను ఎలక్ట్రాన్సే, ఇది ఆల్రెడీ ఎన్ రీజన్, ఇది ఇది ఎలక్ట్రాన్స్ ఫామ్ అని, ఇది ఆల్రెడీ ఎన్ రీజన్. అంటే ఈ రీజన్ అంతా అంటే మీకు ఇంకో కలర్లో చేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే చూడండి ఈ రీజన్ అంతా ఎన్, ఒకటే అయిపోయింది, ఒకటే అయిపోయింది. సో షార్ట్ సర్క్యూట్ టైప్ అనమాట. సో ఇప్పుడు సప్లై ఎలా ఫామ్ అవుద్ది, ఈ కలెక్టర్ నుంచి సప్లై ఎలా ఫామ్ అవుద్ది, ఇది ఈ ఈ జే వన్ ఆల్రెడీ ఫార్వర్డ్ బయాస్ అయింది కదా, ఎందుకంటే పీకి పీకి ప్లస్ ఇచ్చాము, ఇక్కడ కింద పీ ప్లస్ ఉంది కదా, ఇక్కడ కింద ఈ పీ ప్లస్కి ప్లస్ ఇచ్చాము, ఈ ఎన్ మైనస్కి నెగిటివ్ వస్తుంది పైనుంచి, కాబట్టి ఈ జే వన్ ఫార్వర్డ్ బయాసే, కాబట్టి సప్లై ఎలా ఫ్లో అవుద్ది అంటే ఇట్లా ఫ్లో అవుద్ది, ఎలా ఫ్లో అవుద్ది సప్లై, ఎలా ఫ్లో అవుద్ది సప్లై, ఆ విధంగా ఐజీబీటీలో కండక్షన్ జరుగుతుంది అన్నమాట, ఐజీబీటీలో కండక్షన్ జరుగుతుంది. సో క్యారెక్టరిస్టిక్స్ చూడండి, ఐసీ అంటే కలెక్టర్ కరెంటు, కలెక్టర్ కరెంట్. సో అంటే గేట్ ఓల్టేజ్ మీద ఆధారపడి, విజీ అంటే గేట్ ఓల్టేజ్. సో గేట్ ఓల్టేజ్ మీద ఆధారపడి కలెక్టర్ కరెంట్ లెవెల్ ఆధారపడి ఉండదు చెప్తున్నాను ఈ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనండి. సో ఇది కూడా అంతే, గేట్ ఓల్టేజ్ విజీ, గేట్ గేట్ ఓల్టేజ్, ఇది కలెక్టర్ కరెంట్. అంటే ఇంచుమించుగా ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక ఒక బ్రేక్ డౌన్ పాయింట్ అనుకోవచ్చు, ఈ పాయింట్ దగ్గర కరెంట్ అనేది డ్రాస్టికల్గా రైజ్ అవ్వడం మనం చూస్తాం. అది ఫ్రెండ్స్ ఐజీబీటీ క్యారెక్టరిస్టిక్స్. అది అయితే మీకు ప్రీవియస్ ప్రీవియస్లో ఈ క్వశ్చన్ అడిగారు ఏంటిది, డిస్కస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పవర్ మాస్ఫెట్, 2019లో అడిగారు, 2019లో పవర్ మాస్ఫెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిస్కస్ చేయను అన్నారు. సో మీరు చెప్పగలరు అనుకుంటున్నాను, పవర్ మాస్ఫెట్ మనం ఆపరేషన్ చూసాం కదా, అంటే కెపాసిటర్ ఇంజ్యూస్ అవుద్దని, పి టైప్లో ఉన్న నెగిటివ్స్ అన్ని మైనారిటీ గ్యాస్ అన్ని అక్కడ అట్రాక్ట్ అవుతే అదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది, ఆ రీజన్ అంతా షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. సో ఆ విధంగా కండక్షన్ జరుగుతుందని మనం ఆల్రెడీ చూసాం అది. సో ఇక్కడ ఇంకొకటి అడిగారు, 2018లో ఏమి అడిగారు అంటే వాట్ ఈస్ ఐజీబీటీ, ఐజీబీటీ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఐజీబీటీ ఆర్ బీజేటీ అండ్ మాస్ఫెట్. సో ఐజీబీటీ బీజేటీ కంటే మాస్ఫెట్ కంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు బీజేటీ కాదు, బీజేటీ గురించి తెలియదు అంటే ట్రాన్సిస్టర్ గురించి తెలియదు కదా మీకు జనరల్గా. సో ఇక్కడ చూడండి మూడు ఇచ్చాను, పవర్ బై బీజేటీ మాస్ఫెట్ ఐజీబీటీ, బీజేటీ మాస్ఫెట్ ఐజీబీటీ. సో ఈ మూడింటి డిఫరెన్స్ చూడండి, ఓల్టేజ్ రేటింగ్ చాలా ఎక్కువలో దొరుకుతుంది ఐజీబీటీ, కరెంట్ రేటింగ్ ఎక్కువలో దొరుకుతుంది, ఇన్పుట్ డ్రైవ్స్ 4 to 8 volts కావాలి, ఇన్పుట్ ఇంపిడెన్స్ హై, అవుట్పుట్ ఇంపిడెన్స్ లో, చాలా అడ్వాంటేజ్. స్పీడ్ కొంచెం అంటే పవర్ మాస్ఫెట్ కంటే ఐజీబీటీ కొంచెం మీడియం సైజు, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ, అంతే ఈ రెండింటిని తప్ప మిగతావన్నీ బీజేటీ కంటే మాస్ఫెట్ కంటే ఐజీబీటీ బెటర్ అన్నమాట, బెటర్. సో అది ఐజీబీటీ మాస్ఫెట్ గురించి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను క్లాస్ని కంటిన్యూ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే థైరిస్టర్. సో మన పవర్ ఎలక్ట్రానిక్స్ అంతా నెక్స్ట్ దీని మీద నడుస్తుంది అనమాట, థైరిస్టర్, ఓకేనండి. థైరిస్టర్కి ఇంకో పేరు ఏమనొచ్చు అంటే ఎస్ఈఆర్ అనొచ్చు, ఎస్ఈఆర్ థైరిస్టర్కి ఇంకో పేరు ఏంటంటే ఎస్ఈఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ అనమాట, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. సో ఈ థైరిస్టర్
ఎట్లా ఉంటుంది చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే సింబల్ ఏంటంటే ఇది ఇది ఈ థైరిస్టల్ కి త్రీ టెర్మినల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి థైరిస్టల్ హ్యాస్ త్రీ టెర్మినల్స్ యానోడ్ కాథోడ్ గేట్ యానోడ్ కాథోడ్ గేట్ త్రీ టెర్మినల్స్ సో మాస్ఫెట్కి త్రీ టెర్మినల్స్ ఉన్నాయి ఐజీబీటీకి త్రీ టెర్మినల్స్ ఉన్నాయి థైరిస్టల్ కూడా త్రీ టెర్మినల్స్ ఉన్నాయి చూడండి ఈ గేట్ అనేది కాథోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ గేట్ అనేది కాథోడ్కి దగ్గరగా ఉంటుంది కాథోడ్ దగ్గరగా ఉంటుంది ఇలా చూడండి ఒకవేళ మన సర్క్యూట్ అదే మామూలు బయట మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా ఇది ఒకటి ఒక స్క్రూలా కనిపిస్తుంది అంతే మనకి సింపుల్గా స్క్రూ టైప్లో కనిపిస్తుంది స్క్రూ టైప్ సో ఇక్కడ చూడండి ఇది గేట్ టెర్మినల్ ఇక్కడ చూడండి ఏ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్లో ఏ ఏ ఫిగర్లు చూడండి గేట్ టెర్మినల్ ఇది ఇది గేట్ టెర్మినల్ ఇది కాథోడ్ అంటే గేట్కి కాథోడ్ దగ్గరగా ఉంది గేటు ఇది యానోడ్ ఓకేనండి చూడండి యానోడ్ అంటే ఏ కాథో గేట్ అంటే జి కాథోడ్ అంటే సి కాదు కే గుర్తుపెట్టుకోవాలి మనం యానోడ్ అంటే ఏదో ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం గేట్ అంటే జి లెటర్తో ఇండికేట్ చేస్తాం స్టార్టింగ్ లెటర్ కానీ కాథోడ్కి సి కాదు కే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి జాగ్రత్తగా సో ఇక్కడ చూడండి యానోడ్ మిడిల్ బి డయాగ్రామ్ బిలో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి యానోడ్ అది గేట్ ఇది కాథోడ్ ఇది సో త్రీ జంక్షన్స్ ఉన్నాయి జే వన్ జే టూ జే త్రీ త్రీ జంక్షన్స్ ఉన్నాయి అంటే త్రీ టెర్మినల్స్ త్రీ జంక్షన్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి పి టైప్ లేయర్ ఒకటి ఉంది ఎన్ టైప్ లేయర్ ఒకటి ఉంది మళ్ళీ పి టైప్ లేయర్ ఒకటి ఉంది ఎన్ టైప్ లేయర్ ఒకటి ఉంది అంటే త్రీ టెర్మినల్స్ కామ త్రీ జంక్షన్స్ కామ ఫోర్ లేయర్స్ ఓకేనండి త్రీ టెర్మినల్స్ త్రీ జంక్షన్స్ ఫోర్ లేయర్స్ ఎస్ఈఆర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టెర్మినల్స్ ఏంటి యానోడ్ గేటు కాథోడ్ త్రీ జంక్షన్స్ ఏంటి జే వన్ జే టూ జే త్రీ ఫోర్ లేయర్స్ ఏంటి పిఎన్ 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 అనే కాదు ఎన్పిఎన్పిఎన్ కూడా ఉంటుంది ఎన్పిఎన్పిఎన్ కూడా కాన్ఫిగరేషన్ ఉంది సో ఇది ఇది సింపుల్గా థైరస్ ఇంట్రొడక్షన్ అంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ థైరస్ గురించి ఏమైనా డెఫినేషన్ ఇచ్చారు జాగ్రత్తగా ఈ థైరిస్టర్ ఈజ్ అన్ ఆన్ ఆఫ్ స్విచ్ అది ఏంటి థైరస్టర్ అంటే ఇది ఒక స్విచ్ అన్నమాట స్విచ్ మనకు మనకు కనపడుతుంది ఒక ఏదో ఒక పెద్ద డివైస్ లాగా మీకు అక్కడ బోల్ట్ ఉండి పైన స్క్రూ ఉండి అట్లా కనిపిస్తుంది కానీ దీన్ని ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక స్విచ్ ఆన్ ఆఫ్ టైప్ అనమాట ఆన్ ఆఫ్ టైప్ థైరస్టర్ ఈజ్ ఏ స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఎందుకని యూజ్ టు కంట్రోల్ అవుట్పుట్ పవర్ అవుట్పుట్ పవర్ సో పవర్ని అంటే వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు థైరస్టర్తో కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు థైరస్టర్తో అవుట్పుట్కి వెళ్ళే పవర్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు థైరస్టర్తో ఎలాగ కంట్రోల్ చేస్తాం అనేది మనం ముందు ముందు నేర్చుకుంటాం బట్ అప్ టు నౌ డెఫినేషన్ ఏనండి మీరు అప్ టు నౌ గుర్తుపెట్టుకోండి సో థైరస్టర్ అనేది ఆన్ ఆఫ్ స్విచ్ ఎందుకది కంట్రోల్ అవుట్పుట్ పవర్ని కంట్రోల్ చేయడానికి ఎలా కంట్రోల్ చేస్తారు స్విచ్ ఆన్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ ఆఫ్ చేసి ఉదాహరణకి ఇట్లా చూడండి మీకు అర్థం అవ్వడం కోసం ఒక ఒక చిన్న డయాగ్రామ్ గీస్తాను ఇక్కడ ఇక్కడ ఒక బ్యాటరీ ఉందండి బ్యాటరీ ఉంది ఓకేనా ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది రెసిస్టర్ ఉంది సో నేను మధ్యలో ఏం పెట్టానంటే స్విచ్ పెట్టాను మధ్యలో ఒక స్విచ్ కనెక్ట్ చేశాను ఓకేనా సో ఇది అవుట్పుట్ అవుట్పుట్ అంటే వి అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఇన్పుట్ వోల్టేజ్ వి ఇది స్విచ్ ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది స్విచ్ ఓపెన్ చేసి ఉందనుకోండి ఈ సప్లై ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ వస్తుంది స్విచ్ ఓపెన్లో ఉంటే వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్విచ్ ఓపెన్లో ఉంటే వి నాట్ ఈక్వల్స్ టు వి స్విచ్ క్లోజ్ అయిందనుకోండి వి నాట్ ఈక్వల్స్ జీరో స్విచ్ క్లోజ్ అయితే ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది కదా స్విచ్ క్లోజ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది షార్ట్ సర్క్యూట్ అయిపోయిందంటే వోల్టేజ్ జీరో కదా
సో జీరో అంటే ఇక్కడ స్విచ్ ని మనం కంట్రోల్ చేస్తే అవుట్పుట్ లో వోల్టేజ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా? కంట్రోల్ చేయగలుగు, అదే థైరస్ట్ చేసే పని అది అనమాట. సో థైరస్ట్ ఇదే ఆన్ ఆఫ్ స్విచ్ విచ్ కంట్రోల్స్ ది పవర్, లోడ్ లో లోడ్కి వెళ్ళే పవర్ ని కంట్రోల్ చేయొచ్చు మనం, లోడ్కి వెళ్ళే వోల్టేజ్ కరెంట్ ని కంట్రోల్ చేయొచ్చు మనం. అది మెయిన్ థైరస్ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ అనమాట. సో థైరస్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి? థైరస్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, మనం థైరస్ ఏముంటాయి, ఫోర్ లేయర్ డివైస్, ఫోర్ లేయర్ త్రీ టెర్మినల్ డివైస్, ఓకేనండి. థైరస్ ఇది ఫోర్ లేయర్ త్రీ టెర్మినల్ డివైస్. సో ఫోర్ లేయర్స్ ఏముంటాయి, ఎన్ టైప్ ఉంటుంది, పి టైప్ ఉంటుంది, పిఎన్ పిఎన్ ఫోర్ లేయర్స్, ఓకేనండి. ఇంకోటి ఏమేమి టెర్మినల్స్ ఉంటాయి, త్రీ టెర్మినల్స్ ఉంటాయి. ఎన్ని? త్రీ టెర్మినల్స్. ఏంటవి? యానోడ్, క్యాథోడ్, కే గేట్, త్రీ టెర్మినల్స్, ఓకేనండి. సో ఫోర్ లేయర్ త్రీ జంక్షన్ ఫోర్ టెర్మినల్స్, త్రీ టెర్మినల్స్, త్రీ టెర్మినల్స్, ఫోర్ లేయర్ ఫోర్ త్రీ జంక్షన్ త్రీ టెర్మినల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు చూడండి, గేట్ ఇది అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు ఇది వరకు మాస్ఫెట్ దగ్గర ఒక ఇది ఈ బొమ్మ మీకు గుర్తుండే ఉంటుంది కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఈ సోర్స్ అనే దగ్గర యానోడ్ పెట్టుకోండి, ఏ అనుకోండి, ఇది యానోడ్, ఇది క్యాథోడ్ కే అనుకోండి, ఇది గేట్ జి, జి యానోడ్ క్యాథోడ్. యానోడ్ నుంచి క్యాథోడ్కి మనం సప్లై వెళ్ళాలంటే ఖచ్చితంగా గేట్ ఆపరేట్ అవ్వాలి. అంటే గేట్ ఆపరేట్ అవ్వకుండా కూడా థైరస్ నుంచి యానోడ్ నుంచి కరెంట్ క్యాథోడ్కి మనం పవర్ సప్లైని ఫ్లో చేయించవచ్చు, కానీ అది అది అంత ప్రిఫరబుల్ కాదనమాట, డివైస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా చూస్తాం మనం ఆపరేషన్లో. ఫస్ట్ ప్రజెంట్ మీకు మీ జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి, యానోడ్ నుంచి క్యాథోడ్కి మనం సప్లై పో చేయాలంటే ఖచ్చితంగా గేట్ని మనం ఆపరేట్ చేయాలి. సో గేట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట, గేట్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ గేట్ కంట్రోల్ పెట్టే యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎంత సప్లై వెళ్ళాలో డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ అందరూ నేర్చుకోండి, తర్వాత ఎట్లా కంట్రోల్ చేస్తుంది మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను అన్నమాట. సో అందుకని ఇక్కడ అంటున్నారు అన్నమాట, గేట్ కంట్రోల్ టెర్మినల్, గేట్ ఈజ్ ఏ కంట్రోల్ టెర్మినల్ అనమాట. దట్ మీన్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద డివైస్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎలక్ట్రికల్ సిగ్నల్ అపరేట్ ఆఫ్ గేట్. అంటే సింపుల్, గేట్ అనేది కంట్రోల్ డివైస్. ఈ గేట్ యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్ళే పవర్ సప్లైని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంది, ఓకేనండి. సో ఆ గేట్ సప్లైని బట్టే, గేట్ ఇచ్చే ఇన్పుట్ని బట్టే ఆ థైరస్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, గేట్ వల్లే మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట, గేట్ వల్ల మనం డిసైడ్ చేయొచ్చు, ఓకేనండి. సో క్యారెక్టరిస్టిక్స్, ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నది ఎవరికైనా, మీరు రిపీట్ చేయమంటే చేస్తాను, ఏమైనా డౌట్ ఉంటే అడిగితే నేను చెప్తాను, కంటిన్యూ చేయమంటే చేస్తాను. హలో, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి కార్తీక్. ఎస్ సార్, అర్థమైంది. ఓకే, అమ్మా 205 అర్థమైంది, అర్థమైందా? ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, స్టాటిక్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అంట. చెప్తాను ఏంటో, ఫస్ట్ వినండి. విఐ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఏఆర్. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఏఆర్, ఓకేనండి. సో అంటే నేను ఇక్కడ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు, 2018లో కూడా అడిగారు ఈ విషయాన్ని, అంటే స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఏఆర్ ఏంటి అని 2017లో కూడా అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. సో ఎట్లా అంటే ఎస్ఏఆర్ ఆపరేషన్ అనేది ఈ క్యారెక్టరిస్టిక్స్లోంచి మనం చాలా నీట్గా నేర్చుకోవచ్చు అన్నమాట, నీట్గా నేర్చుకోవచ్చు. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎంత బాగా అర్థమవుతాయి, నెక్స్ట్ టాపిక్స్ అంత ఈజీగా అర్థమైపోతాయి.
సో క్యారెక్టరిస్టిక్స్ ని మీరు చాలా కాన్సన్ట్రేట్ గా వినాలి, రాసుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఈ సర్క్యూట్ ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంది, మనకి యానోడ్ ఉంది, క్యాథోడ్, గేట్, త్రీ టెర్మినల్స్ వచ్చేసినాయి. ఓకే, సో యానోడ్కి మనం సప్లై కనెక్ట్ చేసాం, క్యాథోడ్కి నెగిటివ్ సప్లై కనెక్ట్ చేసాం, యాన్ డయోడ్కి పీకి ప్లస్ ఇవ్వాలి, ఎన్కి మైనస్ ఇవ్వాలి, అప్పుడే ఫార్వర్డ్ బయాస్ అవుద్ది అనుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే యానోడ్కి ప్లస్ ఇవ్వాలి, క్యాథోడ్కి మైనస్ ఇవ్వాలి, మైనస్ ఇవ్వాలి. సో యానోడ్కి మనం సప్లై ఇచ్చాం, ప్లస్ అనేది సప్లై ఇచ్చాం, మధ్యలో లోడ్ కనెక్ట్ చేస్తాం, మనం ఏదైతే వాడుకోవాలనుకుంటున్నాం లోడ్ కనెక్ట్ చేస్తాం. సో క్యాథోడ్కి ఇక్కడ మైనస్ సప్లై ఇచ్చాం, ఓకేనండి. సో గేట్కి స్విచ్ పెట్టాం అనమాట, ఆన్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ గేట్ లేకపోతే ఎలా ఆపరేట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం స్విచ్ పెట్టాం ఇక్కడ, స్విచ్, ఓకేనండి. సో విఏ అంటే యానోడ్ వోల్టేజ్, యానోడ్ క్యాథోడ్ వోల్టేజ్, ఓకేనండి. విఏతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది ఐఏ అని, ఐఏ యానోడ్లోంచి క్యాథోడిక్ ఫ్లో అయ్యే కరెంట్ అనమాట, ఐఏ అంటే, ఓకేనండి. సో ఆపరేషన్ చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఓకేనండి. ఎక్స్ యాక్సెస్లో మనం వోల్టేజ్ని తీసుకున్నాం, వై యాక్సెస్లో మనం కరెంట్ని తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సెస్లో యానోడ్ వోల్టేజ్ని తీసుకున్నాం, వై యాక్సెస్లో యానోడ్ కరెంట్, విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం కదా, అందుకని అన్నమాట, ఓకేనండి. సో మన సెషన్ ఇంకా 10 మినిట్స్లో అయిపోద్ది, చూద్దాం. ఇలా చూడండి, ఈ ఈ ఏమి మీరు ఏమి కంగారు పడద్దు, ఈ పైన కనబడే ఈ మ్యాటర్స్ అవన్నీ చాలా ఈజీ, చాలా ఈజీ, క్యారెక్టరిస్టిక్స్ చాలా ఈజీ. నేను చెప్పింది మాత్రం మీరు ఫాలో అవుతే చాలు, ఓకేనండి. సో కొంతవరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను, క్లాస్ టైం అయ్యేంతవరకు. సో ఇక్కడ చూడండి, ఇది జీరో, ఓకేనండి, జీరో. ఈ పాయింట్లో, ఈ జీరో పాయింట్లో ఎస్ఈఆర్లో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వట్లేదు, వోల్టేజ్ లేదు, కరెంటు లేదు, ఓకేనండి, వోల్టేజ్ లేదు, కరెంటు లేదు. అయితే మనకి ఇలా చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ ఉంది ఒకటి, ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ అని ఉంది రెండు, రివర్స్ బ్లాకింగ్ మోడ్ మూడు, ఓకేనండి. మూడు ఆపరేషన్లు కనబడుతుంది మీకు, మూడు స్టేజ్లు కనబడుతున్నాయి. స్టేజ్ వన్ లేకపోతే మోడ్ వన్ ఏంటి, ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, రెండు ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, మూడు రివర్స్ బ్లాకింగ్ మోడ్, రివర్స్ బ్లాకింగ్ మోడ్. ఎట్లా మీకు రివర్స్ బ్లాకింగ్ మోడ్ అవుతుంది అంటే మీకు చూపిస్తాను. సో రివర్స్ బ్లాకింగ్, సో ఫస్ట్ది ఏంటి, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే అర్థం ఏంటంటే, మీకు మనకు తెలుసు 3 జంక్షన్స్ 4 లేయర్స్ కదండి, ఇది ఇది పి, ఇది ఎన్, ఇది పి, ఇది ఎన్, పిఎన్ పిఎన్, ఓకేనండి. ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఓకేనండి. ఇదేంటి J1, J2, J3, 3 జంక్షన్స్, యానోడ్, క్యాథోడ్, J1, J2, J3, 3 జంక్షన్స్ 4 లేయర్. ఇది ఎస్ఈఆర్. సో మనకి ఫస్ట్ది ఏంటంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ కదండి, ఫస్ట్ది మనకి ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. ఫస్ట్ది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్.
సో ఫస్ట్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే ఏంటి? ఫార్వర్డ్ బ్లాకింగ్. సో ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే అర్థం ఏంటంటే, ఫార్వర్డ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి అని అర్థం. యానోడ్ నుంచి క్యాథోడ్కి అంటే యానోడ్ కనుక మనం ప్లస్ ఇచ్చి క్యాథోడ్ కనుక మనం మైనస్ ఇస్తే దాన్ని ఫార్వర్డ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, యానోడ్కి ప్లస్ ఇచ్చి క్యాథోడ్కి మైనస్ ఇస్తే దాన్ని ఫార్వర్డ్ అంటారు. ఫార్వర్డ్ ఓకేనండి. అయితే ఇక్కడ ఏమంటున్నాను, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటారు. అంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే ఫార్వర్డ్ అంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి సప్లై వెళ్ళట్లేదు అని అర్థం. సప్లై వెళ్ళట్లేదు అని అర్థం. సో అది దాని అర్థం అనమాట. అంటే యానోడ్కి ప్లస్ ఇవ్వాలి ఇచ్చాము, క్యాథోడ్కి మైనస్ ఇవ్వాలి ఇచ్చాము, కానీ యానోడ్ నుంచి క్యాథోడ్కి సప్లై వెళ్ళట్లేదు, దాన్ని ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటారు. ఏం జరిగింది అక్కడ, ఎందుకు బ్లాకింగ్ మోడ్ అయింది, ఎందుకు బ్లాకింగ్ మోడ్ అయిందంటే ఇలా చూడండి, ప్లస్ పీకి ప్లస్ ఇవ్వాలి కదా, పీ లేయర్కి ప్లస్ ఇవ్వాలి, ఎన్ లేయర్కి మైనస్ ఇవ్వాలి, సరిపోయింది. అంటే జంక్షన్ J1 ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ J3 ఆల్సో ఫార్వర్డ్ బయాస్, జాగ్రత్తగా అండి. ఎందుకు, ఎన్కి నెగిటివ్ ఇచ్చాం కదా, పీకి ఇక్కడ నుంచి ప్లస్ వెళ్తుంది, పై నుంచి ప్లస్ వస్తుంది, ఎన్ కింద నుంచి ఇచ్చాం, కింద నుంచి ఇచ్చాం. సో కానీ జంక్షన్ J2 మాత్రం రివర్స్ బయాస్ అయింది. ఎందుకని, ఇక్కడ ఎన్నకేమో ప్లస్ వస్తుంది, ఈ ప్లస్ ఇక్కడ ఎన్నకు వచ్చేస్తుంది, ఈ మైనస్ ఇక్కడ పీకి వస్తుంది. అంటే జంక్షన్ J2 ఈజ్ రివర్స్ బయాస్. కాబట్టి యానోడ్ నుంచి క్యాథోడ్కి సప్లై అనేది ఫ్లో అవ్వదు, దాన్నే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటారు. యానోడ్కి ప్లస్ ఇవ్వాలి ఇచ్చాం, క్యాథోడ్కి మైనస్ ఇవ్వాలి ఇచ్చాం, దాన్ని ఫార్వర్డ్ అంటారు. బ్లాకింగ్ ఎందుకైంది, ఎందుకు బ్లాక్ అయింది అంటే J2 ఈజ్ రివర్స్ బయాస్. ఎందుకు రివర్స్ బయాస్ అయింది, J2లో ఈ జంక్షన్ దగ్గర ఉన్న ఎన్నకేమో ప్లస్ వెళ్ళింది, ఈ జంక్షన్ దగ్గర ఉన్న పీకేమో కింద నుంచి మైనస్ వచ్చింది. కాబట్టి J2 ఈజ్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే సప్లై ఫ్లో అవ్వదు, ఫార్వర్డ్ బయాస్డ్ అవుతేనే సప్లై ఫ్లో అవుతుంది. మీరు ఆల్రెడీ డిప్లొమాలో నేర్చుకుని ఉంటారు ఇది డయోడ్ గురించి, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి. సో ఫార్వర్డ్ బయాస్ అవుతేనే సప్లై అనేది కండక్షన్ అవుతుంది, లేకపోతే కండక్షన్ అవ్వదు అనమాట, కండక్షన్ అవుతుంది. అందుకని ఫార్వర్డ్ అయినా సరే ఇది బ్లాకింగ్ మోడ్ అని దీనికి పేరు పెట్టారనమాట, ఫార్వర్డ్ బ్లాకింగ్. అయితే ఇక్కడ చూస్తారా క్యారెక్టరిస్టిక్స్లో, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఇది మీకు నేను హైలైట్ చేస్తున్నాను. ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి చూడండి. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో కూడా కొంత క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయి మనకు కనబడుతుంది, రెడ్ కలర్తో డ్రా చేస్తున్నాను నేను చూడండి. ఎట్లా వచ్చినాయి, యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ ఫ్లో అవ్వదు కదా, యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ ఫ్లో అవ్వకపోయినా ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, లీకేజ్ కరెంట్ ఉంది, లీకేజ్ కరెంట్ ఉంది కదా. సో లీకేజ్ కరెంట్ అంటే అర్థం ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు పిఎన్ జంక్షన్ డయోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఏంటంటే, పి టైపు ఎన్ టైపు మన జనరల్గా ఊరికనే అట్లా కంబైన్ చేసినా సరే ఏమవుద్ది, ఈ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇక్కడికి వస్తాయి, ఇక్కడున్న హోల్స్ ఇక్కడికి వస్తాయి. అంటే ఈ లేయర్ ఫామ్ అవుద్ది అని చెప్పాను కదండి. అంటే మీరు సప్లై ఇవ్వకపోయినా డయోడ్లో ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి, ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి ఛార్జ్ ఫ్లో అవుతుంది కదా, దాన్నే లీకేజ్ అంటారు, దాన్నే లీకేజ్ కరెంట్ అంటారు. ఈవెన్ దో జంక్షన్ J2 ఈజ్ రివర్స్ బయాస్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్, దట్స్ వై ఇట్ ఈజ్ నేమ్డ్ యాజ్ లీకేజ్ కరెంట్. ఓకే, సో దట్ ఈస్ దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లీకేజ్ కరెంట్. ఈ గ్యాప్ అని చూసారా, ఈ గ్యాప్ని ఇక్కడ యారో ఇండికేట్ చేస్తున్నారు, ఈ గ్యాప్ లీకేజ్ కరెంట్ అనమాట, ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్. చాలా చిన్నది ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు ఇక్కడ,
చూడండి చాలా చిన్నది ఇచ్చారు గ్యాప్, ఎక్స్ యాక్సిస్ దగ్గరగా ఉంది బాగా, ఎందుకంటే దాని అమౌంట్ కూడా అంత తక్కువ, చాలా మినిమం అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఎస్ఈఆర్లో ఫ్లో అవుద్ది అనమాట, ఎస్ఈఆర్లో ఫ్లో. అందుకనే ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేస్తాం. ఓకేనండి, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అర్థమైందా? నేను ఇక్కడతో ఆపేస్తాను ఎందుకంటే మనకి టైం అయిపోయింది. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్. హలో, హలో, ఎస్ సార్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఏమా ఆరిసా లేవా? డౌట్స్ ఏం లేవు? ఓకే సో ఓకేనమ్మా, నెక్స్ట్ నెక్స్ట్ రేపు మనం కంటిన్యూ చేద్దాం, ఎస్ఆర్ క్యాస్ని కంటిన్యూ చేద్దాం. మీరు నోట్స్ రాయండి, మర్చిపోవద్దు. నోట్స్ రాకపోతే ఎస్ మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ అర్థం కాదు. నేను బుక్ ఇస్తాను, నోట్స్ ఇస్తాను, బట్ నేను చెప్పినప్పుడు రాసుకుంటేనే మీకు నోట్స్ అర్థం అవుతుంది. ఆవలించేటప్పుడు కొంచెం మ్యూట్లో పెట్టి ఆవలించరా. సరేనమ్మా, ఓకే, ఇంట్లో ఎండ్ చేస్తున్నాను. ఓకే. టుమారో.